ప్రకాశం జిల్లా చీరాల ఓపెన్ ఎయిర్ థియేటర్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ డిఎస్ఐ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సిబ్బందితో సహకరించాలని కోరారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆ షెడ్యూల్లో భాగంగా మార్చి 2వ తారీఖు 3వ తారీఖు విత్డ్రాయల్స్ తదుపరి 10వ తారీఖు నాడు ఎలక్షన్ 14వ తారీఖు నాడు కౌంటింగ్ ఇవన్నీ కూడా షెడ్యూల్ ఏ ప్రకారం ఇచ్చారో అదేవిధంగా అదే సమయ పాలన మనం పాటిస్తాం. మీరు కూడా అదే సమయ పాలన పాటించాలని కోరుతున్నాము. అదేవిధంగా మన ఒక్కొక్క వార్డు అభ్యర్థికి లక్షల ఖర్చు పెట్టుకోవచ్చని మన ఎలక్షన్ కమిషన్ మనకి సూచించడం జరిగింది. మీరు కూడా ఇక్కడ నుండి అంటే రోజువారీ ఖర్చు ఎంత అనేది తప్పనిసరి మాకు మా కార్యాలయంలో ఎక్స్పెండిచర్ కింద ఒక సెక్షన్ కేటాయించాం. దానిలో మీరందరూ కూడా ఆ వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఇక్కడ నుంచి ఏంటంటే ఎలక్షన్ ఆఫీసర్లే పూర్తి బాధ్యత. మీ వార్డుకి సంబంధించి ఏదైనా ఒక అభ్యర్థికి సంబంధించి ఏదైనా కానీ ఎలక్షన్ ఆఫీసర్లే మీరు సంప్రదించాల్సి ఉన్నది. నిన్నటి నుంచి మా ఎలక్షన్ ఆఫీసర్ కూడా మన కార్యాలయం వద్దే కూర్చోబెట్టుకో జరిగింది. మీకు ఏ విధమైన సమస్య ఉన్నా కానీ డౌట్ ఉన్నా కానీ వాళ్ళని సంప్రదించాలి. ఈ రోజు నుండి రేపు 14వ తారీఖు కౌంటింగ్ అయ్యే దాకా కూడా వాళ్ళ దగ్గర పూర్తి బాధ్యత తదుపరి 3వ తేదీ 3 రోజుల తర్వాత స్క్రూటీ అయిపోయింది ఫైనల్. మనం ఈ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఉండారు వాళ్ళు డబ్బు ధనము తోటి మీరు అనుమతి తీసుకొని ప్రచారాలు నిర్వహించుకోవాలా.